హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్. దిస్ ఇస్ రాజ్ సాయి కుమార్. స్టోరీలో ఒక అడవిలో జంతువులకి పక్షులకి మధ్య ఒక చిన్న యుద్ధం లాగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు పక్షులు ఏవైతే ఉన్నాయో అవి గబ్బిలాన్ని వచ్చి అడుగుతాయి, నువ్వు మా పక్షుల జాతరలో జాయిన్ అయిపో, మనం వారితో కలిసి యుద్ధం చేద్దాం అనేసి. అప్పుడు ఆ గబ్బిలం కాస్త గర్వంతో చెప్తుంది, నాకు రెండు క్వాలిటీస్ ఉన్నాయి కదా, అట్లా పక్షుల క్వాలిటీస్ ఉన్నాయి, అట్లా జంతువుల క్వాలిటీస్ ఉన్నాయి కదా, నేను వెళ్ళి జంతువుల్లో జాయిన్ అవుతాను, మీ పక్షుల్లో జాయిన్ అవ్వను అనేసి చెప్తుంది. సరే అనేసి కొంతసేపు తర్వాత జంతువులు కాస్త వచ్చి ఈ గబ్బిలాన్ని అడుగుతాయి. అప్పుడు మళ్ళీ వాటికి ఇది కూడా సాహసం చేస్తుంది, నాకు రెండు క్వాలిటీస్ ఉన్నాయి కదా, పక్షులు ఉన్నాయి, జంతువుల క్వాలిటీస్ ఉన్నాయి, నేను వెళ్ళి పక్షుల కేటగిరీలో జాయిన్ అవుతాను, మీతో జాయిన్ అవ్వను అనేసి ఆ జంతువులు చెప్తుంది. అలాగా దేంట్లో జాయిన్ అవ్వకుండా ఫైనల్గా అట్లే లాస్ట్కి మిగిలిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అక్కడ యుద్ధం కాస్త సర్దుకునేసి పరిస్థితులు బాగా సానుకూలంగా ఉంటాయి. అప్పుడు ఏదైతే గబ్బిలం ఉందో అది జంతువు సారీ పక్షుల జాతిలో జాయిన్ అవుదామనేసి ఆ పక్షులను అడగడానికి వెళ్తుంది. అప్పుడు పక్షులన్నీ మూకుమ్మడిగా చేరి దాన్ని రిజెక్షన్ చేస్తాయి, అంటే మా జాతిలో వద్దు, నువ్వు వెళ్ళిపో అనేసి. అప్పుడు వెంటనే జంతువుల దగ్గరకు వెళ్ళేసి అడుగుతుంది, నేను మీ జాతిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనేసి. అప్పుడు జంతువులు కాస్త మూకుమ్మడిగా చేరేసి దాన్ని కూడా రిజెక్ట్ చేస్తాయి, అంటే జంతువుల వాటిల్లో కూడా రిజెక్ట్ చేస్తాయి, ఎప్పుడైతే యుద్ధం జరిగినప్పుడు మాకు సపోర్ట్ చేయలేదు కదా, ఇప్పుడు మా జాతుల్లో ఎందుకు అనేసి రెండు రిజెక్ట్ చేస్తాయి. అందుకనేసి గబ్బిలం కాస్త ఎక్కడో పాడుపడిపోయిన చోట్లలో అట్లా లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటుంది. అట్ ద స్టోరీ ఎండ్స్ హియర్. ఒక్కసారి ఆలోచించి చూడు, ఈ స్టోరీలో ఈ గబ్బిలం నువ్వే, నీకున్న డిసిషన్స్ ఏవైతే పక్షులు ఉన్నాయో అదే ఒక డెసిషన్, ఏవైతే జంతువులు ఉన్నాయో అదే ఒక డెసిషన్, అంటే నీకు టూ డెసిషన్స్ టూ ఆప్షన్స్ లాగా ఉన్నాయి. నువ్వు నీ డెసిషన్ కాస్త రైట్ టైంలో రైట్ పాత్ దిగా తీసుకుంటే నువ్వు అల్టిమేట్గా సక్సెస్ అనేది చేరుకుంటావు. నీకున్న డెసిషన్స్ కాస్త కరెక్ట్గా యూజ్ చేసుకునే దానికి ట్రై చేయి. అంటే ఈరోజు నువ్వు ఉన్నావు అంటే సక్సెస్ఫుల్గా ఉన్నావు, లేదంటే ఫెయిల్యూర్గా ఉన్నావు, లేదంటే నార్మల్గా ఉన్నావు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ డెసిషన్స్. ఎప్పుడైనా కానీ నీ డెసిషన్స్ కాస్త నీకున్న చాయిస్ లాగా భావించవద్దు, నీకున్న డెసిషన్స్ కాస్త ఒక ఆపర్చునిటీ లాగా భావించేసి, అంటే ఆపర్చునిటీ లాగా ట్రీట్ చేసేసి దాన్ని కాస్త ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయి. అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ కాస్త తీసుకుంటే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఆల్సో నీకున్న ఆపర్చునిటీస్ కాస్త చూసేసి అక్కడే నీకు నువ్వే గ్రేట్ అనేసి అక్కడే ఆగిపోవడానికి ప్రయత్నించు. ఎప్పుడైనా కూడా ఫర్దర్ స్టెప్ ఎలా వేయాలి అన్న దాని గురించి ఫర్దర్ గా ఆలోచించడానికి ట్రై చేయి. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఐ యామ్ యువర్ సాయి కుమార్. థ్యాంక్ యూ సో మచ్.